హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి కార్తీక మాసం అనగానే మనకి నదీ స్నానాలు సముద్ర స్నానాలు గుర్తొస్తాయి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఏడు ఒక్కసారైనా సరే సముద్ర స్నానం చేయాలి అలా ఎందుకు చేయాలి అనే విశేషం నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే సూర్యలంకకి ప్రతి ఏడు సముద్ర స్నానానికి వెళ్తాం కానీ ఈ సంవత్సరం చాలా కొత్త విశేషాలు కనిపించాయి అవేంటో మీ అందరికీ చూపిస్తూ వివరిస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు సముద్రం దగ్గరికి వెళ్ళటము అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి నీళ్ళంటే భయం వల్ల సముద్రం లోపలికి వెళ్లరు కానీ ఒడ్డును కూర్చొని సముద్రాన్ని వచ్చేయాలని పోయేయాలని గమనిస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు నేను సముద్రానికి వెళితే మాత్రం నేను నాతో పాటు ఉండే ఫ్రెండ్సు సముద్రం అలలతోటి ఆడుకోవాల్సిందే చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నాము నీళ్లు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది అందులోనూ ఎంతటి పెద్ద సముద్రం అంటే ఇంకా ఆ సముద్రానికి అంతే ఉండదు కదా అంతులేని సముద్రంతో అందమైన ఆటలు ఎన్నో ఆడుకోవచ్చు ఒకప్పుడు ఇసుక ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇసుకతోటి గుళ్ళు కట్టుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఈ చిన్న పాపాయి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో ఇసుక అంతా పోసుకొని నీళ్ళన్నీ వచ్చేసేసి ఆ కాళ్ళను తడిపేసి వెళ్ళిపోతున్నాయి ఎంత ఇసుక పోసుకున్నా సరే అలా వస్తుంది తడిపేసి వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లలే కాదు పెద్దలు కూడా చిన్నవాళ్ళు అయిపోయారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసుకతోటి చూడండి ఎలా గుళ్ళు కడుతున్నారో దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి ఇలా ఇసుకతోటి ఒక శివలింగం ఆకారంలో కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే కార్తీక మాసం కదా ఒక శివుడిని శివలింగాన్ని తయారు చేసినట్లు అనమాట అలా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇసుక అంతా తీసుకొని మేము కూడా ఇసుకతోటి ఒక శివలింగాన్ని అయితే చేసేసి ఒక అరటిపండు ప్రసాదం పెట్టి దాని చుట్టూ మహాశివుడుగా భావించి సముద్ర స్నానం చేశాము సూర్యలంక బీచ్కి కొత్త ఆకర్షణలను చెప్పాను కదా ఇదిగోండి ఇలా గుర్రం మీద తీసుకువెళ్తూ ఉన్నారు గుర్రాలని అలాగే వంటలని అదిగో వస్తున్నాయి చూడండి రెండు వంటలు ఇలా గుర్రాలని ఒంటల్ని ఇక్కడ మనల్ని ఎక్కించుకొని తీసుకువెళ్తారనమాట అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక పర్సన్కి ఒక వంద మీటర్ల వరకు తీసుకువెళ్ళి తీసుకువస్తారు పిల్లలు మాత్రమే కాదు పిల్లలు పెద్దలు అందరూ ఈ వంటల మీద ప్రయాణం చేసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ సూర్యలంకలో ప్రతి ఏడు చూస్తూ ఉంటాము కార్తీక మాసంలో శని ఆదివారాలు లక్ష మంది పైగా వచ్చి సముద్ర స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు మేము శని ఆదివారాలు కాకుండా మామూలు రోజుల్లో శుక్రవారం రోజు వెళ్ళాం కాబట్టి రద్దీ లేదు చాలా ప్లజెంట్గా ఆడుకున్నాము ఇక్కడ మరో ఆకర్షణ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాంటి వెహికల్ ఉంది ఇక్కడ దీనికి కూడా పర్సన్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కొద్ది దూరం ఈ సైడు కొద్ది దూరం ఆ సైడు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మనల్ని దీని మీద రైడ్ చేయనిస్తారు మనం డ్రైవ్ చేయగలము అంటే మనకు వదిలిపెట్టేస్తారు లేదంటే పక్కన వాళ్ళు కూర్చొని దాన్ని నడుపుతుంటారు నేను ఈ బండిని కాశ్మీర్ వెళ్ళినప్పుడు మంచులో నడపటం చూశాను ఇటువంటి బండ్లు అంటే టైర్లు అంత లావుగా ఉంటాయన్నమాట అంత మంచు మీద ప్రయాణం చేయాలి అంటే అటువంటి టైర్లు కావాలి అదే ఇక్కడ ఇసుకలో ప్రయాణానికి కూడా అటువంటి వాహనాలే ఇక్కడ తీసుకువచ్చి ఏర్పాటు చేశారు మేము ముగ్గురం మూడు వందలు ఇచ్చి ఎక్కేస్తాము ముగ్గురిని తీసుకెళ్ళమంటే మమ్మల్ని ముగ్గురిని తీసుకొని వెళ్ళారు గుర్రాలు వంటలు ఇలా బండ్లు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు క్రిత ఏడు వచ్చిన వాళ్ళకు కూడా ఇవి లేవు మేమైతే చిన్నపిల్లలం అయిపోయి బాగా ఆడేసుకున్నాం చాలా ఎంజాయ్ చేసాము ఈరోజు ఏడాదికి ఒక్కసారైనా సరే సముద్ర స్నానం చేయాలి అని పెద్దలు చెప్తారు ఎందుకంటే సముద్రపు అలలో ఆ ప్రదేశం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంటుంది మన చుట్టూ ఉండేటువంటి ఆరాలో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది మొత్తం మొత్తం సముద్రం లాగేసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందుకని సముద్ర స్నానం ఏడాదికి ఒక్కసారైనా సరే వెళ్ళాలి అని పెద్దలు చెప్తారు సూర్యోదయము సూర్యాస్తము సముద్రం దగ్గర ఉండి చూడటం అంటే ఎంత ఆనందంగా ఉంటుందో మేము ఉదయాన్నే కొంచెం ఆలస్యంగా వెళ్ళాం కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు కూడా ఉండి ఆ సూర్యాస్తమయాన్ని చూసి వెనక్కి బయలుదేరాము ఒకటి వీడియో తీసి చూపించడం మర్చిపోయాను బెంచెస్ ఒక గొడవ కింద ఒక బెంచెస్ ఉంటాయి అవి కూడా రెంట్కి ఇస్తున్నారు గంటకు వంద రూపాయలు మనం అలా దాని మీద పడుకొని సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అవి కూడా ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం ఈ వివరాలన్నీ మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి సూర్యలంక వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సూర్యలంక మేము కూడా వచ్చామని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి